సాయంకాల సమయంలో మీకందరికీ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం శుభములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను గురించి ఆలోచన చేయబోతున్నాం. ఈ శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అనే దాని గురించి చాలా మంది లేవనెత్తే ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ గుడ్ అబౌట్ గుడ్ ఫ్రైడే? శుభ శుక్రవారమునకు సంబంధించిన విషయము ఆలోచిస్తే అందులో శుభమేముంది? మంచి శుక్రవారం అని అంటారు, కానీ దానిలో మంచి ఏముంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. అలా ప్రశ్నించడానికి కారణం ఉంటుంది, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మరి మీరు ఈ సాయంకాల సమయంలో ఈ శుభ శుక్రవారం, మంచి శుక్రవారం గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. భారతదేశము సంస్కృతిని బట్టి చాలాసార్లు ఏమి జరుగుతుంటుందంటే, గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవులకు సంబంధించింది, క్రిస్మస్ అంటే క్రైస్తవులకు సంబంధించింది, ఈస్టర్ అంటే క్రైస్తవులకు సంబంధించింది. సో ఇట్లా రకరకాల కానొటేషన్స్ పెట్టి ఆలోచిస్తుంటారు. ఉదాహరణకు క్రిస్మస్ గురించి ఆలోచిస్తే, లూకా అనే ఆయన వైద్యుడు, ఆయన గ్రీకు వాడు, మంచి పరిశోధన చేసి యేసును గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి. సో ఆయన యేసు జన్మను గురించి మాట్లాడే సందర్భంలో పరలోకం నుంచి దేవదూతలు వచ్చి గొర్రెల కాపురులకు ఆ వర్తమానాన్ని చెబుతూ అన్న మాటలు రాస్తారు. 2వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనంలో, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను నేడు మీ కొరకు తీసుకొని వచ్చాను. ప్రజలందరికీ, ఇది ఏదో అప్పుడున్న కొద్ది మందికి కాదు, అప్పుడున్న ఒక మత శాఖకు సంబంధించిన వారికి కాదు, అక్కడున్న గొర్రెల కాపురులకు మాత్రమే కాదు, లేకపోతే ఆ నక్షత్రాన్ని చూసి వచ్చినటువంటి జ్ఞానులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ. ఏ వార్త అయినా అందరికీ మంచి వార్త అవుతుందా? సాధారణంగా మీరు ఆలోచించండి, వార్తలను గురించి, న్యూస్ను గురించి మనం ఆలోచిస్తే ఏ న్యూస్ అయినా సరే అందరికీ మంచి న్యూస్, మంచి వార్తగా సాధారణంగా ఉండదు. సేమ్ న్యూస్, అదే వార్త కొంతమందికి మంచి వార్తగా, మరికొంతమందికి చెడ్డ వార్తగా కూడా ఉంటుంది. కానీ యేసు యొక్క జన్మను గురించిన వార్త వైద్యుడైనటువంటి గ్రీకు సంస్కృతి నుంచి వచ్చినటువంటి లూక్, డాక్టర్ లూక్ ఏమంటున్నాడంటే, ఇది ప్రజలందరికీ అంటున్నాడు. అయితే ఈ న్యూస్ అందరికీ శుభవార్త, యేసు వచ్చినటువంటి వార్త, యేసు జన్మించిన దాన్ని గురించిన వార్త. అలాగే ఈ శుభ శుక్రవారము జరిగినటువంటి విషయాలు కూడా కేవలం ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి విషయాలు కాదు, ఒక సమయానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, ఈ విషయాలు మానవ జాతి అందరికీ సంబంధించినటువంటి విషయాలు. ఉదాహరణకు దీని గురించి యోహాను అనే ఆయన యేసు ప్రభుతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రాస్తూ ఏమంటాడు అనంటే, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్, రైట్? సో లోకమును అంటే ఈ లోకములో ఉన్న ప్రజలను, అందరిని, యూదులనో లేకపోతే ఇంకొకరినో లేకపోతే ఒక సమయంలో ఉన్నవారిని, ఒక ప్రాంతంలో ఉన్నవారిని కాదు, అందరిని, లోకమంతటిని ప్రేమించాడు. సో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వారు అందరూ నశింపక
నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అంటాడు. సో కాబట్టి ఈ సాయంకాల సమయంలో మంచి శుక్రవారంలో మంచి ఏమిటి, శుభ శుక్రవారంలో శుభం ఏమిటి అనే ప్రశ్న మీలో కూడా ఉంటే ఉండొచ్చు. ఈ శుక్రవారానికి నాకు ఏమి సంబంధం ఉంది అని కూడా మీలో ఆలోచన ఉండొచ్చు. అందుకని ఈ సాయంకాల సమయంలో శుభ శుక్రవారం యొక్క వ్యక్తి ఎవరు, ఆ శుభ శుక్రవారం యొక్క వర్తమానం ఏమిటి, ఈ శుభ శుక్రవారం యొక్క అర్థం ఏమిటి అనేది మనం చూడబోతూ ఉన్నాం. ఈ చాలామంది ఈ ప్రశ్న లేవనెత్తే వాళ్ళు ఎందుకు లేవనెత్తుతారు అనేది ముందు మనం చూడాలి. వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే, ఒక మంచి వ్యక్తి, అనేకులకు మేలు చేసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, గొప్ప బోధలు చేసినటువంటి వ్యక్తి, ఉదాహరణకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వ్యక్తి, నీ కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేసుకో ముందు తరువాత ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయొచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పి, ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావో అది నువ్వు ఇతరులకు చేయడం నేర్చుకో. సో ఇలాంటి అద్భుతమైనటువంటి, మరి ఎవరు చేయనటువంటి గొప్ప బోధలు చేసినటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి అన్యాయంగా, దారుణంగా, అక్రమంగా చంపబడితే దాన్ని అలాంటి రోజును మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? అన్యాయం న్యాయంపై జయించినట్లు కనిపిస్తుంది, మంచిపై చెడు జయించినట్లు కనిపిస్తుంది, చీకటి వెలుగును కప్పివేసినట్లు అనిపిస్తుంది, రింగివేసినట్లు అనిపిస్తుంది. ఆయనను చేసినటువంటి అవహేళన, ఆయన మీద విసిరినటువంటి దూషణ మాటలు, ఆయనను హింసించిన విధానం, ఇవన్నీ చూస్తే అది చాలా దారుణమైనటువంటి శుక్రవారం అనాలనిపిస్తుందండి, చీకటి శుక్రవారం అనాలనిపిస్తుందండి. అలాంటి శుక్రవారాన్ని మీరు మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? సో ఎందుకు అనంటే, బయట చరిత్రలో, రోమా సామ్రాజ్యాన్ని గురించిన చరిత్రలో కానీ, యూదుల చరిత్రలో కానీ, ఫిలాసఫర్స్ రాసినటువంటి గ్రంథాల్లో కానీ ఈ విషయాలు స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఉదాహరణకు ఆ కొరడా చివరి తీసుకుంటే, ఆ కొరడా చివరున్నటువంటి ఆ భాగాలకు ఎముక ముక్కలు కానీ లేకపోతే లెడ్ పీసెస్ కానీ అటాచ్ చేసి ఉంచుతారు. సో ఫోర్స్ఫుల్గా అలా కొట్టినప్పుడు శరీరంలోకి అవి వెళ్ళిపోతాయి, స్కిన్ని, మజిల్ని, మాంసాన్ని కూడా చీల్చి వేసి బయటికి తీసుకొని వస్తాయి. సో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువను మోయడమే కాదు, ఆ తరువాత ఇలాంటి దారుణమైనటువంటి హింస పొందడమే కాదు, అవహేళనకు గురయ్యాడు, దాహానికి గురయ్యాడు, ఒంటరితనానికి గురయ్యాడు, రక్తం పోవడానికి గురయ్యాడు. అలాగే ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఇంకొక సమస్య వస్తుంది, అదేమిటంటే శరీరం యొక్క బరువు వలన ఆ సిలువ మీద నుంచి చేతుల వరకే సిలువ కొట్టుంటారు కాబట్టి క్రిందికి వెళ్ళిపోతుంది శరీరం, కాళ్ళు ఫిక్స్ అయి ఉన్నాయి, సో కాళ్ళు స్ట్రెచ్ చేసుకోవడానికి లేదు, వాటికి కూడా మేకులు కొట్టేసి ఉంచారు. అప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల మీద చాలా ఒత్తిడి వస్తుంది, శ్వాస తీర్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. సో యాసిఫిక్సేషన్ అంటే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. సో ఇలాంటి మెడికల్ పీపుల్ కూడా వీటన్నిటిని బాగా స్టడీ చేసి ఏం చెబుతున్నారు అని అంటే, 3 సార్లు సిలువను మోసుకుంటూ ఆయన పడిపోయారు, ఆ తర్వాత మొత్తం మీద ఆయన అరెస్ట్ చేయబడినప్పటి నుంచి చనిపోయే వరకు 17 గంటల సేపు దాహంతో ఉన్నాడు కానీ నీళ్లు మాత్రం తీసుకోలేదు.
So severe dehydration. Body low, dabbay, the shato, nirutabi. A niru tagete, body chala. Idaipodi. So alantani, padihed, mana kuncha sepaitene, chala pramadani kuruto. So I know padihed gantala sepu, avidanga unadi. Motam mida, e flogging, and the koradato, kotangani, I am padipotangani, silva kekinchudangani, chetulaku, mari. ఎనిమిది అంగుళాల పొడవున్నటువంటి శీలలు కొడతారు. అవి పురావస్తు శాస్త్రంలో వెలికి తీస్తే ఎగ్జాక్ట్ గా ఇంత ఉంటుంది, ఒక్కొక్క మేకు ఇంత పొడవు ఉంటుంది. అవన్నీ నేను సైన్స్ ఈ ఆర్కియాలజీ అంటే పురావస్తు భూమిని త్రవ్వి ఒకప్పుడు ఉన్నటువంటి వాటిని వెలికి తీసి అప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అని అధ్యయనం చేసే శాస్త్రములో తీసినవి నేను కళ్ళారా చూశాను. ఆ విధంగా మొత్తం మీద చూసినట్లయితే అట్లీస్ట్ బాడీ మొత్తం మీద 3000కు పైగా గాయాలు ఆయనకి అయ్యాయి. వాటిల్లో కనీసం ఒక 150 వరకు చాలా లోతైనటువంటి గాయాలుగా ఉన్నాయి. ఆయనకున్న రక్తం మాక్సిమం ఉంటే 5.5 to 6.5 liters ఉంటుంది. అది కంటిన్యూస్ గా బ్లీడ్ అయిపోతా ఉంది. ప్రక్క నుంచి, కాళ్ళ నుంచి, చేతుల నుంచి, శిరస్సు నుంచి, వీపు నుంచి. సో ఆ విధంగా ఆయన భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాడు. వీటితో పాటు ఆయన ముఖం మీద ఉమ్మి వేయడం. సో ఇది కేవలం భౌతికమైనది మాత్రమే కాదు శ్రమ, మానసికమైనటువంటి శ్రమ కూడా, సైకలాజికల్ గా కూడా, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒత్తిడి శ్రమ ఆయన అనుభవించాడు. ఈ శ్రమ ఎలా ఉంటుంది అని ఆయనకి తెలియకుండా వచ్చి అనుభవించింది కాదు, ఈ శ్రమ ఎలా ఉంటుందో ఆయనకు తెలిసి అనుభవించాడు ఇది. ఎందుకంటే గెత్సెమనే వనములో అంటే గుడ్ ఫ్రైడేకి ముందు రోజే ఈ శ్రమను గురించి ఆయన ఆలోచిస్తూ ఈ శ్రమ కోసం సిద్ధపడుతూ ఈ శ్రమ వైపుకు, శిలువ మరణం వైపుకు వెళుతూ గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఒత్తిడి ఎంతవరకు ఆయన మీద పడింది అని అంటే ఆయన చెమట కాస్త రక్తపు బిందువులుగా మారిపోయింది. సో అంత ఒత్తిడి, ఈ శ్రమను గురించినటువంటి ఆలోచన, అవగాహన ఆయన మీదకి తీసుకొచ్చింది. అయితే ఈ శ్రమ ఎందుకు, ఎవరి కోసం, ఇది అవసరమా అనే ప్రశ్నలు తప్పనిసరిగా లేవనెత్తుతున్నారు, మన మనసుల్లో కూడా ఉద్భవిస్తూ ఉండొచ్చు. ఒక బిషప్ గారు, చాలా మంచి భక్తి కలిగినటువంటి బిషప్, ఆయన చాలా ప్రయాణాలు చేస్తూ ఉండే వ్యక్తి బిషప్గా. అయితే ఒక గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఉన్నటువంటి స్థలములోనే ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్లో ఉండడానికి నిర్ణయించుకున్నారు. సో బిషప్ గారు ఉన్నారు అని అంటే వేరే వాళ్ళు మాట్లాడరు. సో బిషప్ గారికి గుడ్ ఫ్రైడే మెసేజ్ ఇవ్వాలని వాళ్ళంతా కోరారు. సో ఆయన చాలా భక్తి కలిగిన వాడు, మంచి జ్ఞానం ఉన్నవాడు కాబట్టి యేసు ప్రభు పొందినటువంటి శ్రమంతా వాళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా వివరించి అది ఎందుకు అనేది కూడా వివరిస్తూ వచ్చారు. చివరికి మెసేజ్ ముగించే టైంలో వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది ఏమిటి అనేది తెలుసుకుందామని ముందే కూర్చొని చెవులంతా కూడా ఆయనకు అప్పగించి కళ్ళంతా ఆయన వైపే కేంద్రీకరించి వింటూ ఉన్నటువంటి ఒక వృద్ధురాలి వైపు చూసి, అమ్మా, యేసు ప్రభు వారు అంత ఘోరమైనటువంటి, దారుణమైనటువంటి, హింసాత్మకమైనటువంటి, అమానుషమైనటువంటి శ్రమ మరణం ఎందుకు అనుభవించారు, ఆయన ఎందుకు మరణించారు అని అంటే ఆమె కాసేపు ఆలోచించి, బాగా హై ఫీవర్ వచ్చి మరణించి ఉంటారు సార్ అన్నదంట. బిషప్ గారికి ఏం చేయాలో అర్థం కాల కాసేపు షాక్ తిన్నాడు. కానీ ఆయన దైవ భక్తి కలిగిన వాడు, అవగాహన కలిగిన వాడు కాబట్టి అన్నారు, అవునమ్మా, అన్ని గంటల సేపు కొరడా దెబ్బలు తిని, ఓకే, బళ్ళంతో పొడవబడి, తల మీద ముళ్ళ కిరీటంతో ఒత్తబడి, ఇదైతే మీరు అన్నట్లు బాగా హై టెంపరేచర్ వచ్చే ఉంటుందమ్మా, జ్వరం బాగా తీవ్రంగా వచ్చి ఉంటుందమ్మా,
అయితే నేను అడుగుతుంది కేవలం భౌతికమైన కారణాన్ని గురించి కాదు, ఆయన మరణం వెనుకున్నటువంటి భౌతికమైన కారణాన్ని బట్టే కాదు. ఇంతటి భౌతికమైన శ్రమ, బాగా హై టెంపరేచర్ రావడం, రక్తం పోవడం, నీళ్లు పోవడం, దాహం అవడం, భయంకరమైనటువంటి వేదన అనుభవించడం, వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అది నేను అడుగుతున్నానమ్మా అని మరలా క్లారిఫై చేసి మరలా కొంచెం సేపు ఆ కాంగ్రిగేషన్ వాళ్ళకి యేసు ప్రభు యొక్క మరణమునకు గల కారణం, ఎందుకు మరణించారు అట్లా, ఎందుకు, ఎవరి కొరకు అనేది వివరించడం జరిగింది. నేను ఒక 10 సంవత్సరాలు జువాలజీ టీచ్ చేశాను. ఆ తర్వాత అమెరికా దేశం వెళ్ళి ఫిలాసఫీ చదువుకున్నాను. గత 16 సంవత్సరాలుగా ఫిలాసఫీ టీచ్ చేస్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను నేను. 2-3 కాలేజెస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్తాను. మా కాలేజ్ హితా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్లో కూడా టీచ్ చేస్తాను నేను. లాజిక్, జ్ఞానశాస్త్రం, తర్కశాస్త్రం, తర్వాత ఇంకా నాస్తికత్వం, హేతువాదం, సాపేక్షవాదం, ఇట్లాంటి రకరకాల తార్కిక ధోరణుల గురించి నేను అధ్యయనం చేశాను, టీచ్ చేస్తూ ఉంటాను. అయితే ఫిలాసఫీ అనేసరికి చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఫిలాసఫీ ఇంకా వేరే పని చేయడం చేతగాక, లేకపోతే చేయడానికి వీలు లేక దీనిలోకి వచ్చారండి అని అంటారు. ఇదంతా వేస్ట్ అండి అని అనుకుంటారు. కానీ నేను గమనించింది, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఫిలాసఫీ అంటే ఇంగిత జ్ఞానాన్ని, హేతువును లేక హేతుబద్ధంగా ఆలోచించే శక్తిని సత్యాన్వేషణలో ఉపయోగించడం. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం సముపార్జన గురించినటువంటి జిజ్ఞాసకు సంబంధించినది. సో ఆ సత్యమును దృష్టిలో పెట్టుకొని సత్యాన్వేషణ దృక్పథంతో నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతూ ఉన్నాను. మన పూర్వీకులు సత్యమే జయిస్తుంది, ద ట్రూత్ షల్ ట్రయంఫ్ అనే దాన్ని గుర్తించి సత్యమే ఓ జయతే అన్నారు. అంటే అంతిమంగా సత్యమే జయిస్తుంది అని. మరి భారతదేశంలో మన పూర్వీకులు ప్రార్థన చేస్తూ వచ్చారు, రకరకాల విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ మతానుభవాన్ని, వాళ్ళ జీవనానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల ప్రార్థనలు చేశారు. సామవేదంలో ఒక ప్రార్థన ఉంది, ఓ దేవా అతి భయంకరమైన చీకటి గుండా మేము వెళుతున్నాం, జీవితానికి వెలుగు నీవే, ఆ వెలుగును మాకు చూపించు మరియు మమ్మను నిత్య వెలుగునకు నడిపించు. భక్తి ఉంది, కర్మకాండ ఉంది, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, యజ్ఞ యాగాదులు ఉన్నాయి, అవన్నీ చేస్తూనే వాళ్ళ అంతరంగములో ఉన్నటువంటి కోరిక తీరక, వాళ్ళు దేని కొరకైతే వెతుకుతున్నారో అది వాళ్లకు దొరకక ఇలాంటి ప్రార్థన తరతరాలుగా యుగయుగాలుగా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంకొక ప్రార్థన ఉంది, అది కూడా సామవేదములో నుంచే, ఓ దేవా నీవే సత్యం, అంతిమమైన సత్యం, నిన్ను మేము ఎలా కనుగొనగలం, మేము ఆ సత్యములో ప్రవేశించినట్లుగా ఆ సత్యం యొక్క ద్వారం మా కొరకు తెరవండి అని ప్రార్థన చేశారు. ఆ తర్వాత చివరిగా మనందరికీ బాగా తెలిసినటువంటిది, అది సామవేదములో బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. నేను రిలీజియన్స్ని టీచ్ చేస్తాను కాబట్టి ఈ వేదాలు కానీ వీటన్నింటినీ కూడా అన్ని మతాల గ్రంథాలని కూడా అధ్యయనం చేస్తాను. ఎందుకంటే ఏ మతంలో ఏ విషయం ఏముంది అనేది ఉన్నది ఉన్నట్లుగా నేను మా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి బోధించాలి. ఇవన్నీ నేను చదివి మీకు చెప్తున్నాను. అసతోమా సద్గమై తమసోమా జ్యోతిర్గమై మృత్యోర్మా అమృతాంగమై. ఏమిటి అర్థం? అసత్యములో నుంచి సత్యములోనికి, చీకటి లేక అంధకారంలో నుంచి వెలుగులోనికి, మరణం లేక మృత్యువులో నుంచి జీవంలోనికి మమ్మలను నడిపించు ఓ పరమాత్ముడా అని ప్రార్థన చేశారు. సత్యం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే అసత్యంలో ఉంటే అంధకారంలో ఉన్నట్లు, అంధకారంలో ఉంటే మరణం వైపుకి వెళతాం. అది ఏ విషయంలోనైనా సరే సత్యం మనకు ముఖ్యం. సత్యం వెలుగు లాంటిది, వెలుగులో ఉంటే ఎటు వెళుతున్నామో తెలిసి క్షేమంగా వెళ్ళగలం, గమ్యం చేరుకోగలం. సో ఒక ప్రక్కన అసత్యం, ఇంకొక ప్రక్కన సత్యం, ఒక ప్రక్కన అంధకారం, ఇంకొక ప్రక్కన వెలుగు, ఒక ప్రక్కన మరణం, ఇంకొక ప్రక్కన జీవం. సో వారికి ఆ విషయం తెలిసి ఆ ప్రార్థన చేశారు.
యేసు ప్రభు ఈ లోకములో భూమి మీద ఉన్నప్పుడు మరణానికి ముందు తనను తనుగా గుర్తించినటువంటి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు అన్నారు, సత్యమును మీరు గ్రహించగలరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయనని ఆయన చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము లేఖనాలు కలిగిన వాళ్ళం, లేఖనాలను అధ్యయనం చేస్తున్నాం, మాకు తెలుసు నువ్వు మాకు చెప్పేది ఏమిటి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి, ఆయన నమ్మిన వారిని కూడా ఉద్దేశించి ఆయన అన్న మాటలు ఇవి, మీరు చదవవలసిన విధంగా చదివితే మీరు సత్యమును గ్రహించదరు. మీరు చదువుతున్నారు కానీ గ్రహించడం లేదు, కొంతమంది చూస్తారు కానీ చూడరు, కొంతమంది వింటారు కానీ వినరు, వాస్తవానికి వినరు, విన్నట్లుగా ఉంటారు, చూస్తున్నట్లుగా ఉంటారు కానీ నిజంగా చూడరు, నిజంగా వినరు. సో నిజంగా మీరు వింటే, నిజంగా మీరు చదివితే, వినవలసిన విధంగా వింటే, చదవలసిన విధంగా చదివితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అసత్యములో ఉంటే మరణం. ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వెళ్తాడు, డాక్టర్ గారు కొన్ని పరిశోధనలు చేసి మీకు క్యాన్సర్ ఉందండి కానీ అది ప్రాథమిక స్థాయిలోనే ఉంది అని అంటే, ఈయన అంటాడు భలేవాళ్ళండి నేను అన్నం బాగానే తింటాను, నాకేమీ అలసట లేదు, నిన్న కూడా 5 కిలోమీటర్లు పరిగెత్తాను, ఉద్యోగం చేసి వచ్చాను, మీరు ఏదో తప్పు చెబుతున్నట్లున్నారు అని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది తర్వాత? కొంతకాలానికి అది ముదురుతుంది. ఏదో ఫీలింగ్స్ని బట్టి, వాటిని బట్టి నేను బాగానే ఉన్నాను అనుకొని వాస్తవాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు డాక్టర్ అంటాడు, మీరు ఇంతకుముందు వచ్చినట్లున్నారు, టెస్టులు చేసి మీకు చెప్పాం కానీ మీరు వినలేదు, మీరు సత్యాన్ని స్వీకరించలేదు, సత్యాన్ని సత్యంగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 4th స్టేజ్ కూడా దాటిపోయింది, మెటాస్టేసిస్ అని ఉంటుందండి, ఎక్కడ ప్రారంభమైందో అక్కడ నుంచి వేరే అవయవాలకు కూడా రాకింది, మీరు కొంతకాలం మాత్రమే బ్రతుకుతారు, మేమేం చేయలేమండి అంటే. ఎందుకు? సత్యాన్ని సత్యంగా స్వీకరించకపోవడం చేత, గుర్తించకపోవడం చేత మరణం దగ్గర పడిపోయింది. సో జీవితంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది మన సంబంధాన్ని గురించి, దేవునితో మనకున్న సంబంధాన్ని గురించి, మన గమ్యాన్ని గురించి. ఈ జీవితం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ జీవితంలో మనమున్న పరిస్థితులలో మనం ఎందుకున్నాం, ఒంటరితనం ఎక్కడి నుంచి వచ్చింది, మన చుట్టూ చూస్తున్న పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, మోసం ఎక్కడి నుంచి వచ్చింది, హత్యలు అఘాయిత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, స్కామ్లు ఎందుకు అవుతున్నాయి, వ్యభిచారం ఎందుకు జరుగుతుంది, మోసాలు ఎందుకు జరుగుతున్నాయి, మరణం ఎక్కడి నుంచి వచ్చింది. ఒకవేళ మనం మరణించడానికే జన్మించిన వాళ్ళమైతే మరణాన్ని గురించి ఎందుకు మనం ఇష్టం లేనట్లుగా ఉంటాం, ఏదో ఒకటి విపరీతమైన పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకునే కొద్ది మంది తప్ప మనుషులందరూ మరణాన్ని ఇష్టపడరు, జీవించాలి అని కోరుకుంటారు. ఒక చేపను నీళ్ళలో పెడితే ఈ నీళ్ళొద్దు అంటదా? లేదు, చాలా హ్యాపీగా నీళ్ళలోకి వెళ్ళిపోద్ది. కానీ ఆ చేపను నీళ్ళలో నుంచి బయట తీసి పెడితే చాలా విలవెల్లాడిపోతుంది, నీళ్ళలోనికి తిరిగి ఎప్పుడు వెళదామా అని. ఎందుకని? ఆ చేప సృష్టించబడింది నీళ్ళలో జీవించడం కోసం. సో నీళ్ళలో జీవించడం కోసం చేయబడినటువంటి చేప నీళ్లను ఇష్టపడుతుంది. ఒకవేళ మనం మరణించడానికే సృష్టించబడితే మరణం అంటే మనకు ఎందుకు ఇష్టం ఉండదు, మరణాన్ని గురించి ఎందుకు మనం దాన్ని ఎట్లయినా సరే జయించాలి అనే పట్టుదల ఎందుకు ఉంటుంది? హాస్పిటల్స్ ఎందుకున్నాయి, డాక్టర్స్ ఎందుకున్నారు, 20 లక్షలు అవుతుందండి ట్రీట్మెంట్ అంటే, అయినా పర్వాలేదండి చేయండి, కానీ మా డాడీ కొంతకాలం, మా మమ్మీ కొంతకాలం, మా తమ్ముడు కొంతకాలం, నా భార్య కొంతకాలం బ్రతికితే మంచిది అంట. ఒకప్పుడు టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు, ఒక కుటుంబం సాహసయాత్ర సముద్రంలో మొదలుపెట్టారు, దేశం నుంచి దేశం, పట్టణం నుంచి పట్టణం వెళుతూ ఉన్నారు వాళ్ళ చిన్న మెకనైజ్డ్ బోట్లో. కానీ ఒకనొకప్పుడు యాక్సిడెంట్కి గురై ఆ బోట్ క్యాప్సైజ్ అయి సహాయం చేయడానికి ప్రజలు రావడానికి ముందు
అందరూ చనిపోయారు. స్త్రీ మాత్రం తన ఊపిరితో మిగిలింది, కానీ అన్కాన్షియస్గా ఉంది. సో ఆమెను రెస్క్యూ చేశారు, కాపాడారు, హాస్పిటల్లో పెట్టారు. చాలా రోజుల తర్వాత స్పృహ మరలా వచ్చింది. ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత పాత్రికేయులు వెళ్ళి ఆమెను ప్రశ్నించారు, అమ్మా మీరు అన్కాన్షియస్, స్పృహ కోల్పోవడానికి ముందు చివరిగా మీకు ఏం గుర్తుంది అని అడిగితే ఆమె ఒకటే చెప్పింది, మరణం దాపురించింది అనేది భయాన్ని కలిగించి ఎట్లయినా జీవించాలి అని కేకలు వేస్తూ ఉన్నాను, రక్షించండి, కాపాడండి, నాకు మరణించడం ఇష్టం లేదు అని అంటున్నాను. అది ఒకటే గుర్తుంది. తర్వాత నాకేం జరిగిందో ఏమీ గుర్తులేదు. మనుషులలో అందరిలో కూడా మరణం అంటే ఇష్టం ఉండదు, జీవం అంటే ఆకాంక్షిస్తా. ఎందుకు ఆలోచించాలి? మనం మనల్ని గురించి, మనమున్న స్థితిని గురించి మనం కరెక్ట్గా ఆలోచించుకోవాలి. ఎందుకు ఇలా ఉంది పరిస్థితి? ఈ పరిస్థితిలో నుంచి ఎవరు మనలను విడిపించగలరు, విమోచించగలరు? అది మానవ జాతి చరిత్రలో అందరిలో ఉంటూ వచ్చింది. రోమా సంస్కృతిలో ఉండింది, అది గ్రీకు సంస్కృతిలో ఉంది, మన భారతదేశపు హైందవ సంస్కృతిలో ఉంది, యూదా సంస్కృతిలో ఉంది. అందరూ మానవులే కాబట్టి మానవులందరికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఏ వార్త అయితే మానవులందరిలో ఉన్న సమస్యలను గురించిన వార్త అవుతుందో, ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపించే వార్త అవుతుందో, ఆ వార్త అందరికీ శుభవార్త అవుతుంది. గుడ్ ఫ్రైడే రోజు జరిగింది మానవులందరి కొరకు జరిగింది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు చేసినటువంటి కార్యం ఇది మానవులందరికీ సంబంధించింది. ఏమిటి అది అంటే, మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ ఒక మూల కారణంగా ఉన్నటువంటి సమస్య, ఆ సమస్యనే పాపం అంటారు. అది హృదయానికి సంబంధించింది, మనసుకి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. ఆ పాపము అనే సమస్య వలనే మనకొచ్చిన మిగిలినటువంటి సమస్యలన్నీ వచ్చాయి. ఒకరి మీద ఒకరికి అనుమానం, ఆ అనుమానం పెనుభూతమై మనుషులను వెంటాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వలన వచ్చింది. ఒకరి ఎడల ఒకరికి ద్వేషం, అసూయ ఎక్కడి నుంచి వచ్చాయి? పాపం వలన వచ్చింది. దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ ఈ విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ ఉంది. రోమాపత్రిక 3:23 ఏం చెబుతుందో తెలుసా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ భేదం లేదు. మనం ఎన్నెన్నో భేదాలు కల్పించుకుంటాం, ఇవన్నీ మానవులు కల్పించినటువంటి భేదాలు. కానీ సృష్టించిన సృష్టికర్త యొక్క దృక్పథం నుంచి చూసినట్లయితే ఏ భేదం లేదు. అందరం ఆ దేవుని చేతనే సృష్టించబడ్డాం, అందరం ఒకే మానవత్వంతో సృష్టించబడ్డాం. అందుకనే సైన్స్లో మనకు తెలుసు, మానవులందరినీ హోమో సాపియన్స్ అనే ఒక గ్రూప్లో పెట్టారంతే. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమిటి దేవుడు మానవులకు ఇచ్చినటువంటి మహిమ ఏమిటి అనంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన వలె ఉండడం కోసం దేవుడు మానవులను సృష్టించాడు. అందుకనే బైబిల్ని చదివిన వాళ్ళు గుర్తించగలిగిన విషయం ఏంటంటే, మానవులు దేవుడు చేసిన సృష్టి అంతటిలో అత్యున్నతమైనటువంటి సృష్టి. హ్యూమన్స్ ఆర్ ద క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్స్ క్రియేటివ్ యాక్టివిటీ అని అంటారు. అత్యున్నత స్థాయి, దేవుణ్ణి పోలినటువంటి సృష్టి మానవ సృష్టి మాత్రమే. అయితే ఆ మానవులు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోవడం వలన, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన, దేవునితో సంబంధం కలిగి దేవుని సన్నిధిలో ఉండి నిత్యము ఆయనను అనుభవించడానికి దేవుడు సృష్టి చేసుకుంటే ఈ పాపం
ఆయొక్క సంబంధాన్ని విడగొట్టింది, తెగొట్టింది. దేవుని సన్నిధిని కోల్పోయారు. దేవుని నుంచి వచ్చే మేలును పొందడానికి అర్హత కోల్పోయారు. పాపము వలన వచ్చినటువంటి అనేకమైన దుష్ఫలితాలే మనం అనుభవిస్తూ ఉన్నాం. అసూయ, ఈర్ష్య, పగ, కక్ష, కామం, క్రోధం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. అందుకే బైబిల్ రోమా 6:23 చెబుతుంది ఏమని, పాపము వలన వచ్చు జీతము మరణం. జీతం అంటే మనకు తెలుసు, నెలంతా కష్టపడి పనిచేస్తే మనం సాధించేది, మనం సంపాదించేది, దానికి మనకు అర్హత ఉంటుంది. సో ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు వాళ్ళు సాధించుకున్నది, సంపాదించుకున్నది ఏంటి? మరణం. ఈ మరణం కాక మరేదైనా మనం అనుభవిస్తూ ఉన్నాము అని అంటే అది మనం సంపాదించుకున్నది కాదు, దేవుడు మనకు ఉచితంగా ఇస్తూ ఉన్నది. సో నీ పాపం నా పాపం వలన వచ్చినటువంటి ఫలితం మనం సాధించింది, మనం అర్హతను పొందుకున్నది దేని కోసం అంటే మరణం కోసం. అందుకనే ఒక ఆయన అంటాడు, మరణం తప్ప ఇప్పుడు మనం ఏది అనుభవిస్తూ ఉన్నా అది మనం సాధించింది కాదు, మనం సంపాదించింది కాదు, మనకి అర్హత ఉండి మనం పొందుతున్నది కాదు, దేవుడు ఉచితంగా తన కృప చొప్పున ఇస్తూ ఉన్నదే అని చెబుతాడు. అయితే ఈ పాపాన్ని గురించి యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు మార్కు సువార్త 7:20-23 వరకు ఉంటాయి. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనుషులను అపవిత్రపరచదు. మనం తినే ఆహారం లేకపోతే తాగే నీళ్లు ఇవన్నీ కూడా మనలను అపవిత్రపరచలేదు. కానీ మనిషి లోపల నుంచి, హృదయాంతరంగంలో నుంచి, అంతరంగంలో నుంచి బయటికి వచ్చేవి మనుషులను అపవిత్రపరుస్తాయి. ఏమిటి అవి అంటే, మానవ హృదయములో నుంచి బయటికి వచ్చే చెడు తలంపులు, లైంగిక దోషాలు, దొంగతనం, హత్య, వ్యభిచారం, స్వార్థం, చెడు, మోసం, అసూయ, ఇలాంటివన్నీ కూడా, గర్వం, ఇవన్నీ కూడా మనుషుల అంతరంగములో నుంచి వచ్చి మనుషులను నష్టపరుస్తూ ఉన్నాయి అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు కంటే కనీసం 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల ముందే ఉన్నటువంటి ఒక ప్రవక్త యిర్మీయా అనే ఆయన 17:9 ఈ విధంగా, మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలది, ఆ హృదయాన్ని ఎవరు గుర్తించలేరు, ఆ వ్యాధి నుంచి ఆ హృదయాన్ని ఎవరు బాగు చేయలేరు, అది మరణకరమైనటువంటి వ్యాధి, మానవులను మరణం వైపుకు నడిపించే వ్యాధి అది. ఈ వ్యాధి ఎయిడ్స్ కంటే ఘోరమైంది, క్యాన్సర్ కంటే ఘోరమైంది, వీటన్నిటికీ కారణమైన వ్యాధి అది, పాపం అనే వ్యాధి. అది మానవ పరిధిలో ఆలోచిస్తే నయం చేయడానికి వీలు లేనటువంటి వ్యాధి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ప్రవక్తలు ఈ విషయం చెబుతూ ఉంటే కొంతమంది ఏమంటారంటే, లేదండి మనుషులందరూ మంచి వాళ్ళే, అలా అనే వాళ్ళని ఏమంటారంటే మానవతావాదులు అంటారు. మరికొంతమంది అద్వైత వేదాంతులు వాళ్ళేమంటారు అని అంటే, మనుషులు మంచి వాళ్ళు మాత్రమే కాదండి, మనుషులు దైవాంశము, దైవ సమానులు. సో ఒక ఒక తత్వం ఏమో చెబుతుంది మనుషులందరూ మంచి వాళ్ళు అని, ఇంకొక తత్వం అద్వైత వేదాంత ఏం చెబుతుందంటే మనుషులందరూ మంచి వాళ్ళు మాత్రమే కాదు, దైవాంశభూతులు, దైవ సమానులు అని చెబుతుంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది, యేసు ఏం చెబుతున్నాడు, వీటికి మధ్య భిన్నత్వం, భిన్నత్వం మాత్రమే కాదు అవి ఆపోజిట్స్గా ఉన్నాయి, వైరుధ్యం ఉంది. ఆపోజిట్స్లోనికి వచ్చినప్పుడు రెండు
కరెక్ట్ అవుతాయా? ఆయనకి తెలుసండి అని ఒక ఆయన అన్నాడు, అబ్బాయి ఆయనకి తెలియదండి అని ఇంకొక ఆయన అన్నాడు, మూడో ఆయన వచ్చి అవునండి ఆయనకి తెలుసు ఆయనకి తెలియదు కూడా అని అన్నాడు. ఒక ఆయన అంటాడు ఈయన చచ్చిపోయాడని, ఇంకొక ఆయన వచ్చి లేదండి బ్రతికే ఉన్నాడు అన్నాడు, మూడో ఆయన వచ్చి ఆయన చనిపోయాడండి కానీ బ్రతికి కూడా ఉన్నాడండి. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. పరస్పరం విరుద్ధమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటే రెండూ కరెక్టే అన్నీ ఒకటే అనే అజ్ఞానంతో కూడినటువంటి మాటలు అయితే ఇలాంటి వాళ్ళని చూసి నేను ఏమంటానంటే, ఒకవేళ అందరూ మంచివాళ్ళే అయితే మంచిదేనండి, అందరూ దైవ సమానులు అయితే అంతకు మించింది ఇక మనకు కావాల్సింది ఏంటండి, నేనే దేవుణ్ణి అయితే ఇక నాకు తక్కువ ఏంటి? అయితే మనం ఏది నమ్మినా ఏది చెప్పినా అది సత్యమా కాదా, అది అసత్యమా సత్యమా, అది సత్యమైతే రుజువులు ఏమున్నాయి అనేది చూడాలి. మూఢంగా మూర్ఖంగా మనం, సో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, వ్యక్తులను, మన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని, న్యూస్ పేపర్స్లో చూసేదాన్ని, వార్తాపత్రికల్లో చూసేదాన్ని, మత గురువులు ప్రవీణులు చెప్పేదాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. నేను వెస్లీ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజెస్లో సికింద్రాబాద్లో జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆ టైంలో టీచర్స్కి ఒక ఎగ్జామ్ పెట్టారు, అది ప్రమోషన్ వాటన్నింటినీ నిర్ధారించే పరీక్ష. ఆ పరీక్ష హాల్లో నేను ఇంగ్లీష్ లీటర్గా ఉన్నాను, చిట్టీలు బయటికి తీస్తున్నారు చీటింగ్ చేయడానికి కాపీ చేయడానికి. నేను సీరియస్గా చెప్పాను, ఇది చేస్తే నేను మాత్రం మిమ్మల్ని బుక్ చేస్తాను బయటికి పంపించేస్తాను. అంటే సార్ అందరూ అలాగే చేస్తున్నారు సార్, అందరూ చేయొచ్చు, అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ చేయడానికి ఎలా కూడా చేయొచ్చు, బట్ నేనున్న లెక్చర్ హాల్లో మాత్రం ఇది జరగడానికి వీల్లేదు సార్. మా ప్రమోషన్ సార్, మా పే ఫిక్సేషన్ సార్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఎంత వస్తుందో ఇవన్నీ దీని మీదనే ఆధారపడతాయి సార్. అలా అయితే చదువుకొని వచ్చిండాలి సార్. మీరు మీ స్టూడెంట్స్కి ఏం చెప్పేవాళ్ళు? చిట్టీలు కాపీలు కొట్టి మోసం చేసి పరసమని చెప్పారా, లేకపోతే అలా చేయొద్దని చెప్పారా? మీరు రేపు మరలా వెళ్ళి వాళ్ళ పరీక్ష రాసేటప్పుడు మీరు ఇన్వెస్టిగా పెడతారు, అప్పుడు ఏం చేస్తారు? దయచేసి మీరేమనుకోవద్దు, నీతి నిజాయితీ క్రమం వాటిని నేర్పించే మనం వాటికి విరుద్ధంగా పని చేయకూడదు. మొత్తం మీద కష్టపడి ఏదో చేశాను, మేనేజ్ చేశాను, నాకు సాధ్యమైనంత వరకు అది జరగకుండా చూసాను. నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్ ఏమొచ్చాయో తెలుసా? కంచె చేనును మేసిన నాడు, మోసం చేయొద్దు చీటింగ్ చేయొద్దు అనే టీచర్సే మోసం చీటింగ్ చేసిన నాడు అని హెడ్లైన్స్ వచ్చాయి. ఏం చూపిస్తుంది అది? పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? వాళ్ళు పుట్టినప్పటి నుంచి, వాళ్ళు కొంచెం ఊహ జ్ఞానం వస్తున్నప్పటి నుంచి ఏం నేర్పిస్తాం? అబద్ధమాడు బిడ్డ అని ఎవరైనా చెప్తారా? మోసం చేయ బిడ్డ అని ఎవరైనా చెప్తారా? రెండు చాక్లెట్లు ఉంటే రెండు నువ్వుల తిని బిడ్డ అని ఎవరైనా నేర్పిస్తారా? లేదు బిడ్డ, నువ్వు మీ ఫ్రెండ్ కూడా నీవు మోసం చేయొద్దు బిడ్డ అని చెప్తాను, చీటింగ్ చేయొద్దు బిడ్డ అని చెప్తాను. ఎందుకని? లోపల నుంచి సహజంగా వచ్చేది, ఉద్దికతోనే వచ్చేది మోసం చేయడం, చీటింగ్ చేయడం, స్వార్థంగా ఉండడం. మన పూర్వీకులు తరతరాలుగా యుగయుగాలుగా చేస్తూ వచ్చినటువంటి ఒక ప్రార్థన ఇది. మీరు చూడండి, ఇది నేను డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేశాను, బుక్స్ లో చదివాను. నేను పంజాబ్లో చండీగఢ్ లో ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఇది ప్రస్తావిస్తే కొంతమంది చెప్పేసి, ఇది దక్షిణ భారతంలో ఒక రూపంలో, ఉత్తర భారతదేశంలో ఒక రూపంలో ఉంటాయి, కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది, బట్ మాత్రం అర్థం మాత్రం ఒకటే. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు,
నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి టెన్త్ ఇంటర్ చదివేటప్పుడు కూడా పూజారి లాగా పనిచేసేవాడు. ఆయన కూడా చెప్పాడు నాకు డైరెక్ట్గా, ప్రతిరోజు ఈ ప్రార్థన చేసేవాళ్ళం, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయ దేవ శరణాగత వత్సల అన్నదా శరణం నాస్తిత్వమే వావ్ శరణం మమ్మ. ఏమిటి అర్థం? పాపపు తలంపులు, పాపపు క్రియలు చేసేవాడను, పాపాత్మ అంటే నా స్వభావమే పాపంతో కూడింది, పాప సంభవం అంటే జన్మత నేను పాపిని, అయ్యో కరుణించు దేవా కృపానంగా నీ శరణం నుంచి వస్తూ ఉన్నాను. నీవు తప్ప ఇంకొక శరణం, నీవు తప్ప ఓ పరమాత్ముడా నా పాపాలను క్షమించగలిగింది ఇంకొకరు ఎవరు లేరు అన్నట్లు ఇంకొక ఫామ్ లో ఉంటుంది. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపో త్రాహిమాం పుండరికాక్ష సర్వపాప హర హరే, సర్వపాపములను హరించగలిగినటువంటి ఓ భగవంతుడా నీవు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు. ఈ ప్రార్థన చేస్తూ వచ్చింది ఎవరు? మన పూర్వీకులు. ఎప్పటి నుంచి? తరతరాలుగా యుగయుగాలుగా. ఎందుకు చేశారు? అసలైన సమస్య, అంతరంగానికి సంబంధించిన సమస్య, హృదయానికి సంబంధించిన సమస్య, ఆత్మకు సంబంధించిన సమస్య, మిగిలిన సమస్యలన్నిటికీ మూల కారణమైన సమస్య, చివరికి మానవులకు మరణాన్ని తీసుకొచ్చినటువంటి సమస్య పాపం పోలేదు. అందుకే ఇప్పటికీ చేస్తూ ఉంటారు నిష్ట కలిగినటువంటి కుటుంబాలలో. ఇది కేవలం మన భారతదేశంలో మన హైందవ సంస్కృతికి సంబంధించింది కాదు, యూదులు అలాగే చేశారు. రోమా 7లో పౌలు అనే ఆయన ఒక పాండిత్యం కలిగిన వ్యక్తి, గొప్ప నిష్ఠ గరిష్ట కలిగిన వ్యక్తి. ఆయన తన గత స్థితిని గురించి మాట్లాడుతూ అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనైనా ఈ శరీరం గురించి నన్ను ఎవరు విడిపించగలరు అని కేక వేశాడు, ప్రార్థన చేశాడు. అయ్యో నేను ఏ మంచినైతే చేయాలనుకుంటున్నానో ఆ మంచిని చేయలేకపోతున్నాను, ఏ చెడునైతే చేయకూడదు అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తూ ఉన్నాను. నా సమస్య, నీ సమస్య, మానవజాతి సమస్య మంచేమిటో తెలియకపోవడం కాదు, చెడేమిటో తెలియకపోవడం కాదు. మనకు తెలిసిన మంచిని చేయడానికి నైతిక సత్తా మనలో లేదు, మనకు తెలిసిన చెడును చేయకుండా ఉండడం కోసం మనలో సత్తా లేదు. ఒక మతం మనకి ఇవ్వలేదు, ఏ మతం కూడా. ఒక తత్వం మనకి ఇవ్వలేదు. మనకు అవసరమైంది నీతి బోధన చేసే గురువులు కాదు, మన మనసాక్షే మనకు చేసే పాపాన్ని గురించి, తప్పుల గురించి. కాబట్టి మనకు అవసరమైంది నీతి బోధకులు కాదు, తత్వబోధకులు కాదు, గురువులు కాదు, పాప బానిసత్వం నుంచి, పాపము వలన వచ్చిన భయంకరమైన ఈ దుష్ఫలితముల నుంచి, ఈ పాపముల యొక్క అంతిమ దుష్ఫలితమైన మరణము నుంచి, దేవునితో ఎడబాటు నుంచి, నిత్య నరకము నుంచి మనలను విడిపించగలిగిన వ్యక్తి మనకు కావాలి. ఏ తెలుసు పట్టణంలో ఈ పౌలే క్రీస్తును వ్యతిరేకించిన వాడే, క్రైస్తవులను హింసించిన వాడే. తర్వాత కొంతకాలానికి యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మారి యేసు ప్రభువుని గురించి చెప్పడానికి ఏ తెలుసు పట్టణంలోనికి వెళతాడు. ఆ ఏ తెలుసు పట్టణంలో ఉన్న పరిస్థితిని బాగా అధ్యయనం చేస్తాడు, సర్వే చేస్తాడు. ఎప్రి పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు బైబిల్లో చదివితే చాలా విషయాలు మీకు తెలుస్తాయి. యూద మతంలో యజ్ఞాలు, యాగాలు, మనవాళ్ళు చేసినట్లు బలులు, అర్పణలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఒక నీడలాంటివి. అందుకని అక్కడ మాట ఉంది, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. 11వ వచనంలో ఉంది, 9వ వచనం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలు విషయమైన ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది ఆయన చేశాడు. 13లో ఎల అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద
ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు అది ఎంత అనుభవించింది. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను దేవుడు కోరలేదు. ఎబ్రీ 10లో ఉంటుంది, యేసు కన్యక గర్భములో గర్భమును ధరించడం, శరీరాన్ని ధరించుకోవడానికి ముందు మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే నీ చిత్తమును చేయటం అంటే నిష్కళంకమైన పాపరహితమైన సర్వమానవ పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేయడానికి అవసరమైన పవిత్రమైన ప్రాణాన్ని రక్తాన్ని మానవుల పక్షంగా, ఎందుకంటే పాపము వలన వచ్చిన జీతం మరణం, మరణము నుంచి మనలను విమోచించడం కోసం, మన పాపము నుంచి పాప దుష్ఫలితము నుంచి పాప బానిసత్వము నుంచి మనలను విమోచించుటకు పాపరహితుడే సరిపోతాడు. పాపరహితుడైనా ఒకవేళ మనుషుల్లో ఎవరు పాపరహితులు ఉన్నారా? లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి మానవులు ఎవరు? ఇంకొక మానవుని కొరకు, మానవ జాతి కొరకు అది చేయలేరు. అందుకే దేవుడే రావాల్సి వచ్చింది. ఆ వచ్చినటువంటి యేసుని గురించి యోహాను సువార్తలో ఏముందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగెను, ఆయన మూలముగా కాకుండా కలిగి ఉన్నది సృష్టిలో ఏది కూడా కలగలేదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ వచనం, ఆయన దేవునితో ఉండుట సమానమైన భాగ్యమును విడిచిపెట్టకూడనిదిగా ఎంచుకొనలేదు, కానీ తన దైవత్వమును మరుగుపరుచుకొని మానవత్వాన్ని ధరించుకున్నాడు. ఎందుకు? ఎబ్రీ పత్రిక 2:14-15 ఉంటుంది, సాతానుడు మానవులను మరణ భయం చేత తన కబంధ హస్తములలో బంధించి ఉంచాడు. ఆ మరణ భయము నుంచి మానవ జాతిని విమోచించడం కోసం, మానవులు రక్త మాంసములు కలవారు కాబట్టి ఆత్మస్వరూపి అయిన అనంతుడైన సృష్టికర్త అయిన ఆరంభము అంతము లేనటువంటి ఆ దేవుడే రక్త మాంసములలో పాలు పంపులు పొందెను, తను తాను తగ్గించుకునెను. ఎంతవరకు అనగా కలువరి శిలువ మరణ ముందునంతగా తగ్గించుకునెను. ఎందుకు అనంటే దేవుడు ఒక ప్రక్కన ప్రేమ కలిగిన వాడు, దేవుడు మరొక ప్రక్కన న్యాయం కలిగిన వాడు. పాపమునకు వచ్చిన జీతమైన మరణం, ఆ మరణ శిక్ష మనమైనా భరించాలి, మన పక్షమున ఇంకెవరైనా భరించాలి. ఒక న్యాయవాది విషయం నేను చదివాను కొంతకాలం క్రితం, ఇది రియల్ స్టోరీ, కల్పిత కాదు కాదు. ఆయన న్యాయవాది, ఆయన కోర్టులో కూర్చొని ఉన్నాడు గౌరు వేసుకొని. ఆయన కూతుర్నే పోలీసులు ప్రెజెంట్ చేశారు, మైనర్ కానీ లర్నింగ్ పర్మిట్తో డ్రైవింగ్ చేస్తుంది. అయితే ఆమె రూల్ని బ్రేక్ చేసింది. అతిచ్చిన పోలీసులు మిగిలిన న్యాయవాదులు చూస్తున్నారు, కూతురేనని ఈ న్యాయవాది క్షమించేస్తాడా? లేకపోతే చట్టం ప్రకారం ఆమెకి విధించవలసిన శిక్ష విధిస్తాడా? అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ, నీవు ఈ మోటార్ వెహికల్స్లో రూల్స్లో ఉన్న ఈ నియమాన్ని ఉల్లంఘించావు కాబట్టి నీకు $1,000 పెనాల్టీ, లేకపోతే వారం రోజులు రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఆ తర్వాత రెమీడియల్ యాక్షన్ విధించాడు, జడ్జ్మెంట్ ఇచ్చాడు, డిక్టేట్ చేశాడు. ఆ రోజు డ్యూటీ అయిపోయింది, దిగిపోయాడు. అలానే టైంకి ఇది చేయాలి అన్న ఆ టైంకి ఆయనే వచ్చి తన బిడ్డ తరఫున
$1,000 పెనాల్టీ కట్టాడు. ఎందుకంటే ఆమె మైనర్ కాబట్టి. అనంతుడైన సృష్టికర్త అయిన పరిపూర్ణమైన పవిత్రుడైన దేవుని ఎదుట మనమందరము దోషులం. పాపము వలన వచ్చు జీతమైన మరణం పొందడానికి మాత్రమే అర్హులం. అయితే మనల్నందరినీ సృష్టించిన సృష్టికర్తగా తండ్రి హృదయంతో కరుణ కృప కలిగిన వాడుగా ఆయనే మన శిక్షను కుమారుడైన దేవుడు క్రీస్తు ప్రభు రూపంలో భరించాడు. ఒకవేళ మన శిక్షను మనమే భరించవలసి వస్తే మన పాపం వలన వచ్చిన జీతమైన మరణం నిత్య నరకం మనం అనుభవించాల్సిందే. There is no other way in which we can bear the penalty for our sin, for our rebellion against God who loves us as a father. కాని ఆయన నీతిమంతుడు ప్రేమమయుడు కాబట్టి నీతిని బట్టి మరణ శిక్షనైతే ఆయన కన్ఫర్మ్ చేశాడు. కానీ ఆ మరణ శిక్షను మన స్థానములు మన తరఫున మన పక్షమున ఆయనే భరించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఆ గుడ్ ఫ్రైడే రోజు చేసింది అదే. నీ స్థానములో నా స్థానములో నీ పాప శిక్ష నా పాప శిక్ష మన మరణాన్ని ఆయనే వహిస్తూ నిత్యము నరకములో మనము అనుభవించవలసినటువంటి శిక్షను 6 గంటల సేపు కలువరి శిలువపై ఆయనే మరణించాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, నీవు నా కొరకు కన్యక గర్భములో సిద్ధపరచిన శరీరమును నేను దాల్చుకుంటున్నాను. ఆయన జన్మించింది మరణించడం కోసమే. ఎందుకు అనంటే తన మరణముతో నీ మరణాన్ని నా మరణాన్ని మానవ జాతి అందరి మరణాన్ని కొట్టివేయడం కోసం. యేసు ఆ కలువరి శిలువపై ఆ రోజు మరణించేటప్పుడు చివరిగా ఒక మాట అన్నాడు, సమాప్తమైనది. ఏమిటి సమాప్తమైనది అనంటే సర్వ మానవ జాతి యొక్క పాప ప్రక్షాళనార్థమై అవసరమైనటువంటి పాపరహితమైన పరిపూర్ణమైన బలియాగం చేయడం అనే కార్యం ఆయన ముగించాడు. నిత్యము మానవులందరూ భరించవలసిన నరక వేతన 6 గంటల కాలంలో మనందరి స్థానంలో మన పక్షమున ఆయనే భరించాడు. అయితే కొంతమంది అంటారు, ఒక ఆయన అందరికీ సమం అవుతాడా? సరే ఆయన పాపం లేనివాడే అనుకుందాం. మీరు అన్నట్లు బైబిల్ అంటుంది, పాపరహితుడిగా గర్భోంధరించబడ్డాడు, పాపరహితుడిగా జన్మించాడు, పాపరహితుడిగా జీవించాడు. దేవునికి పూర్తిగా తన మానవ అవతారంలో విధేయత చూపించి మన విధేయత వలన మన తిరుగుబాటు వలన వచ్చిన ఆ పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేయడానికి యోగ్యతను సాధించాడు, అర్హతను సాధించాడు. అయితే ఆయన ఒక్కడిది మనందరికీ ఎట్లా సరిపోతుందండి అని అంటారు. అయితే ఆయన నీలాగా నాలాగా పరిమితి కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆయన దేవుడు, అనంతుడు, పరిపూర్ణుడు. నీకోసం నా కోసం మానవ అవతారాన్ని ఎత్తాడు. అందుకనే ఆయన ప్రాణం అనంతమైన విలువ కలిగింది, ఆయన రక్తం అనంతమైన విలువ కలిగింది. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి. అనంతమైన దేవుడు మానవుల పక్షం. అందుకే ఒక ఆయన అంటాడు, యేసు తన మరణముతో మన మరణమునకు మరణ శిక్ష విధించాడు. యేసు ఆ కలువరి శిలువపై మరణించడం చేత మన మరణం కొట్టివేయబడింది. ఆయనలో విడుదల ఉంది, విమోచన ఉంది. అది మనకు 3వ దినమున ఆయన నిజంగానే పాపరహితుడని నిజంగానే జీవం కలిగిన వాడని రుజువు చేస్తూ పాపమును ఓడించాడు, పాపము వలన వచ్చిన జీతమైన మరణమును ఓడించాడు. సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. సమాధిని ఓడించి మరణానికి మరణశిక్ష విధించి
ఆయనలో జీవం ఉన్నదనే సత్యాన్ని, ఆయనలో పాపము లేదనే సత్యాన్ని రుజువు చేస్తూ మూడవ దినమున అద్వితీయుడుగా, అసమానుడుగా, అద్వితీయుడుగా తిరిగి లేచాడు, మరణమును జయించాడు. మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయం ఎక్కడా అని మరణమును ఓడించి జీవమును వెలుగులోనికి తీసుకొచ్చాడు. అందుకే ఆయన అంటాడు యోహాను 10:10లో, నువ్వు ఎందుకు వచ్చావనే ప్రశ్నకు సమాధానం, నేను వారికి జీవమును, సమృద్ధి అయిన జీవమును, జీవమును సమృద్ధి అయిన జీవమును మాత్రమే కాదు నిత్య జీవమును ప్రసాదించుటకు వచ్చాను అని చెప్పాడు. అందుకే ఆయన ముందుగానే అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చింది సేవ చేయించుకునుటకు కాదు, సేవ చేయుటకును, అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చాను. అందుకని మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ నెక్స్ట్ స్లైడ్ మీరు చూపించగలరా, స్లైడ్ నంబర్ 40. దీంతో నేను ముగించేస్తాను. ఆల్రైట్, నా టైం కూడా చూస్తున్నాను అయిపోతుంది. ఇది చూడండి, మతం, అది ఏ మతమైనా కావచ్చు, క్రైస్తవ మతమైనా కావచ్చు, ఏ మతమైనా ఏం చెబుతుంది అని అంటే, నువ్వు సాక్రిఫైస్ చేయాలి, నువ్వు డివోషన్ చేయాలి, నువ్వు రిచువల్స్ చేయాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, బలులు అర్పించాలి, భక్తి శ్రద్ధలు కలిగి జీవించాలి, అలా జీవించి రక్షణను, విమోచనను నీవు సాధించుకోవాలి అని చెప్తుంది. కానీ అది మనతో సాధ్యమా? పాపము కలిగి, పాపముతో పుట్టి, పాప స్వభావం కలిగి, పాప నైజం కలిగి, జన్మత పాపులమైన మనం ఏది చేసినా ఆ పాపం చేత కంటామినేట్ అయిపోతుంది. అది మనకు విడుదలను, విమోచనను తేలేదు. చిన్న ఇల్లస్ట్రేషన్, ఇక్కడ స్త్రీలు ఎవరు కనిపించడం లేదు, ఒక సిస్టరే కనిపిస్తున్నారు, మిస్సెస్ నెల్సన్ కదా మీరు. ఓకే, సరే, స్త్రీలకు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పురుషులకు కూడా తెలుసు, ఆమ్లెట్ వేయడానికి ఒక 3 eggs తీసుకున్నాం. ఆల్రైట్, సో ఉల్లిపాయలు ఏం చేసాం, నూనె మరిగింది, ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి, బ్రౌన్ అయ్యాయి, ఇక అప్పుడు ఎగ్స్ వేస్తాం. 1 egg వేసాం, బాగానే ఉంది, కొట్టాం. 2 egg వేసాం, బాగానే ఉంది. 3 egg బ్రేక్ చేసేసరికి అది పడింది, గబ్బులేచింది, కుళ్ళిపోయిన ఎగ్. ఏమైంది? మొత్తం ఖరాబ్ అయిపోయింది. అరే ఏమైపోయిందన్న, జర ముందు తెలిసి ఉంటే ఆ రెండంతా కాపాడుకుని ఉండేటప్పుడు. మానవులు చేసే భక్తి, మంచి కార్యాలు అంతే, పాపముతో ఉండి చేస్తున్నాం కాబట్టి 3వ గుండు వచ్చి మిగిలిన 2 ఖరాబ్ చేసినట్లు మనం చేసేదాన్ని మొత్తాన్ని. అందుకనే బైబిల్ చెబుతుంది, ఎవడును ఎన్నడును తన చేసిన భక్తి కార్యములను బట్టి రక్షించబడలేదు. పడలేరడు. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్స్ టు సేవ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ సిన్, ఇట్స్ స్లేవరీ, అండ్ ఇట్స్ అల్టిమేట్ రిజల్ట్ డెత్ అండ్ ఇటర్నల్ సెపరేషన్. అందుకే దేవుడే చేయాల్సి, అందుకే సువార్త. ఏమిటి సువార్త? లేఖనముల ప్రకారం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి 11వ చదవండి, 3-4 చదవండి, అక్కడ ఉంది, లేఖనముల ప్రకారము క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తము మరణించెను, దెన్ పాతి పెట్టబడెను. 3వది, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన పునరుద్ధానుడుగా, మృత్యుం చేయుడుగా తిరిగి లేపబడెను. తిరిగి లేచిన తరువాత 40 దినముల కాల వ్యవధిలో ఆయా సందర్భాలలో తన శిష్యులకు తన్ను తాను అనేక రుజు ప్రమాణములను చూపించి సజీవునిగా కనపరచుకొనెను, మరణించను. ఎవరు? దేనికోసం? మన పాపముల నిమిత్తం. ఇక్కడ ఏ భేదం లేదు, మానవులందరికీ అది అవసరం. మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అది చేశాడు.
That is the gospel. That is the good news. Mana paapam valana mana paapam valla vachina jeevithamaina maranam loniki manamu atlane velipovalsina avasaram ledu ippudu cure vachindi parishkaram vachindi kaani dani manam swikarinchali edo vyadhi vachindi chanipothunnaru medicine gani pettindu medicine ichi istunnaru ఒకడంటాడు నేను చేస్తాగానే నువ్వు ఇచ్చే మెడిసిన్ తినే సార్ అంటాడు. వాడు చచ్చిన తిన్నోడు బతికేది, చచ్చినోడు ఎందుకు చచ్చినట్లు? వ్యాధి వలన చచ్చిందా, మందు లేక చచ్చిందా, లేకపోతే ఉన్న మందును తినక చచ్చిందా? ఆలోచించండి. అట్లనే అన్ని సమస్యలకు మూల కారణమైన సమస్య పాపము అనే దానికి యేసు ఆ మొదటి శుక్రవారం రోజున పరిష్కారం తీసుకొచ్చాడు. మన స్థానంలో మన తరఫున మన పాప ఫలితమైన మరణమును ఆయన భరించాడు. అయితే ఆయన పాపము లేనివాడు కాబట్టి తిరిగి లేచాడు, విజయాన్ని ఇచ్చాడు. రండి నా దగ్గరికి అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, అసతోమా సత్యమై తమసోమా జ్యోతిర్గమై నృత్యోర్మా అమృతంగమై అని మనపూర్వీకులు తరతరాలుగా యుగ యుగాలుగా చేసిన ప్రార్థనకు ఇంకెవరో చెప్పలేనట్లుగా చెప్పనట్లుగా ఆయన సూటిగా సమాధానం ఇచ్చాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నాయందు విశ్వసించిన వారు ఎన్నటినీ మరణించను. మరణించిన అంటే భౌతికంగా మరణించిన వారిని నేను తిరిగి లేవనెత్తి నాతో ఉండినట్లు నిలబెట్టుకుంటాను. ఈజ్ ది ఓన్లీ వన్. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. అయ్యో ఇది మరణం లోనైన ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విమోచించగలరు? తెలియబడనికి దేవునికి, తెలియని దేవునికి బలిపీఠం కట్టిన గ్రీకులు కావచ్చు, రోమీయులు కావచ్చు, యూదులు కావచ్చు, హైందవులు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరికీ అవసరమైంది ఆయన చేశాడు. అందుకే ఆ సువార్త ఏం చెబుతుంది అని అంటే, కమ్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ మేడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ, ఫర్ మీ, ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ దట్ ఫ్రైడే. దట్స్ వై ఇట్ ఈస్ గుడ్ ఫ్రైడే. ఒక ప్రకారం మానవ పక్షముగా, కేవలము మానవ పక్షముగా ఆలోచిస్తే అవును అన్యాయం జరిగినట్లు అనిపిస్తుంది, చీకటి గెలిచినట్లు అనిపిస్తుంది, అక్రమం నెగ్గినట్లు అనిపిస్తుంది, మంచితనం ఓడిపోయినట్లు అనిపిస్తుంది. గుడ్ ఫ్రైడేలో ఆ సైడ్ ఉంది. అందుకని ఒక నల్ల జాతికి చెందినటువంటి బోధకుడు అమెరికాలో చాలా కాలం ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే ఎస్ ఇట్స్ ఫ్రైడే బట్ Sunday is coming. Yes, it's Friday, but Sunday is coming. Yes, he died, but he rose again from the dead. Manava jeevithamlo, mana anudina jeevithamlo kuda Friday experience undochu. Anyayam, akramam, vyadhi, baadha, kalata, ontaritanam undochu. Kaani that's only one side of the story, that's only the Friday side, but Sunday is coming. Sunday came, ayana punaruddhanudai lechadu kabatti ayanalo jeevam unnadi, aa jeevamunu manaku ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా. అందుకే అన్నాడు ఆయన, ప్రయాసపడి భారము మోసుకొని పోచిన సమస్తమైన వారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. జీసస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అందుకే అంటున్నాడు, సమస్తమైన వారులారా, కులంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదు, మతపరమైనటువంటి వ్యత్యాసాలతో సంబంధం లేదు, మనం అందరము ఒకే కులం. ఏ కులం? మానవ కులం. నేను ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను, అది నాయుడు కమ్యూనిటీ. నాయుడు వాళ్ళదే కాపులు అని కూడా అంటారు కొన్ని ప్రాంతంలో, కాపుల కమ్యూనిటీ. అక్కడ పూర్ణచంద్రరావు గారి అడుగేస్తే మంత్రం, అడుగు తీస్తే మంత్రం, వంగితే మంత్రం, లేస్తే మంత్రం, అట్లా చేసేటోడు. చివరికి వాటిలో ప్రయోజనం లేదు అని
నాకు అప్పుడప్పుడు మా హైదరాబాద్ భాష వస్తుంది, మీరేమనుకోవద్దు. చివరికి అవన్నీ చేసి 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 తకాయించిపోయాడు. అరే బిల్కుల్ ఫాయిదా నహీ హై అనుకున్నాడు. అప్పుడు ఆయనకి ఎవరో యేసు ప్రభుని గురించి చెప్పాడు, నమ్ముకున్నాడు, విముక్తి పొందినాడు, మారినాడు. ఇక ఆయన అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కాపుల కమ్యూనిటీలో ఒక చిన్న చర్చ ఏర్పడింది. నన్ను గురించి ఇట్లా నేను చెప్తానని తెలుసుకొని ఆయనకి కొంచెం ఫిలాసఫీ తెలుసు, సైన్స్ తెలుసు, మతాల గురించి తెలుసు. మన కాపుల కమ్యూనిటీలో ఆయన వచ్చి చెప్తే, సుధాకర్ గారు వచ్చి చెప్తే బాగుంటుందని నన్ను పిలిచాడు. రెండు రోజులు అయినాక కాపుల గ్రామంలో పెద్దలందరూ నన్ను పిలిచారు. ఆయనకి చెప్పాడు, ఆసారి ఎవరో ఆయన మేము కలవాలి అన్నాడు. ఆయనకు అర్థం కాలే, నాకు అర్థం కాలే. ఎన్న తర్వాత, ఏం సార్ మేము కాపులం అని నీకు తెలియదా? కాపులం అయితే పాపులు, పాపులు అంటున్నావేంటి? మేము కాపులం అయితే నువ్వు వచ్చి పాపులు అంటున్నావేంటి? నేనన్నా కాపులు కావచ్చు, కమ్మలు కావచ్చు, రెమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, బాపునోళ్ళు కావచ్చు, మానవులు కావచ్చు, మాదిగోళ్ళు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. కానీ దేవుడు మాత్రం అందరినీ ఒకే మానవత్వంతో సృష్టించాడు. ఆ సృష్టించిన దేవుడే అంటున్నాడు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. అందుకే మానవ జాతికి అలజడి, అశాంతి, అసంతృప్తి, వ్యామోహం, మోహం, వ్యభిచారం, కామం, క్రోధం, మదం, మాత్సర్యం, యాసిడ్ దాడి, కామంతో రేప్ చేయడం, హత్య చేయడం, అది ప్రేమ కాదు, అది కామం, క్రోధం. ప్రేమ అవతల వ్యక్తి నుంచి ఏమీ కోరకుండానే అవతల వ్యక్తి మేలు కొరకు తను తాను త్యాగం చేస్తుంది, అది ప్రేమ. ఆ ప్రేమను చూపిస్తూ, అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వసించు వారు నశింపక నిత్య జీవము ఆయన యందు పొందినట్లు ఆయనను అనుగ్రహించిన సిలువపై. అందుకే ఇది మంచి శుక్రవారం, అందుకే ఇది శుభ శుక్రవారం. కానీ ఇది ఆటోమేటిక్గా జరిగేది కాదు. నేను చెప్పాను కదా, మెడిసిన్ ఉన్నది కానీ మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల చచ్చింది. చాలామంది క్రీస్తులో ఉన్న క్యూర్, క్రీస్తులో ఉన్న క్షమాపణ, క్రీస్తులో ఉన్న విమోచన, విడుదలను గుర్తించక, స్వీకరించక నశించి నరకానికి పోతారు. కానీ అట్లా పోవడానికి అవసరం లేదు, ఆయనలో జీవం ఉన్నది. బైబిల్ చెప్తున్నది మొదటి యోహాను పత్రికలో 1:5-11 మొదటి యోహాను 5:11-12 దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించను. ఆ నిత్య జీవమును కుమారుడైన యేసు క్రీస్తునందు అనుగ్రహించను. కావున ఎవరైనా క్రీస్తును కలిగి ఉన్నాడల వారు నిత్య జీవము కలవారు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉండరో వారు ఇంకా తీర్పునకే లోనై ఉన్నారు, నిత్య నరకం వైపుకే వెళ్తున్నారు. ఆ గుడ్ ఫ్రైడే రోజు నీకోసం, నా కోసం, మానవ జాతి అంతటి కోసం తన అనంతమైన విలువ కలిగిన పాపరహితమైన రక్తాన్ని, ప్రాణాన్ని పూర్తిగా చివరి బట్టు వరకు కార్చి సమాప్తమైనది, మానవ జాతి విమోచనార్థమైన క్రయధనం చెల్లించడం. విమోచన క్రయధనం ఏంటి? విమోచన క్రయధనం ఏంటి? కిడ్నాప్ చేస్తారు, 1 crore వాల్యూ అంటారు. మేము కిడ్నాప్ చేసిన మీ బిడ్డ విలువ 1 crore. 1 crore ఇస్తే బతుకుతుంది మీ బిడ్డ, లేకపోతే సఫా కథం మనకు తెలుసు. సో క్రయధనం అంటే ఒక వ్యక్తిని మరణము నుంచి విడిపించడానికి చెల్లించే ధనం. ఆ ధనం ధనం కాదు, ప్రాణం. ప్రాణం పాపుల ప్రాణం కాదు, గొర్రెల ప్రాణం కాదు, మేకల ప్రాణం కాదు, అశ్వమేధ యాగమో లేకపోతే ఆ యాగమో ఈ యాగమో కాదు, తన పవిత్రమైన అనంతమైన విలువ కలిగిన ప్రాణాన్ని కలువరి సిలువపై పెట్టడం, అది ఆయన చేసింది.
చేశాడు. మనలను మరణం నుంచి, మనలను పాప బానిసత్వం నుంచి, మనలను నిత్య నరకం నుంచి విమోచించుటకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఆనాడు సిలువపై త్యాగం చేశాడు. ఇంకెవరూ చేయలేదు. అందుకనే శిలీజు అని ఆయన అంటాడు, ఓ జీసస్ దేర్ ఈస్ నోబడీ లైక్ యూ, నీలాంటి వారికి ఎవరూ లేరు యేసయ్యా, ఒక పోయెం రాసి ఇలా అంటున్నాడు. మిగిలిన దేవుళ్ళు గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ వస్తారు, కానీ నీవు గాడిద మీద వచ్చావు, నీ దీనత్వాన్ని చూపిస్తావు. మిగిలిన దేవుళ్ళు వాళ్ళ శక్తిని ప్రభావాన్ని చూపిస్తూ రండి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు. కానీ నువ్వు ఎవరిని ఏమి డిమాండ్ చేయకుండా అందరికీ అవసరమైనది విమోచన క్రయధనం నువ్వు చెల్లించావు. మా గాయాలకు నీ గాయాలే పరిష్కారం, మా మరణానికి నీ మరణమే మరణశిక్ష విధించింది, నిన్ను పోలిన వారికి ఎవరు లేరయ్యా అని రాశాడు. అవును ఆయనే అన్నాడు, రండి ప్రయాసపడి వారు మోసుకొని కూర్చుని వారు మీలో ఉన్న అశాంతిని తీసివేస్తాను, అలజడిని తీసివేస్తాను, అసంతృప్తిని తీసివేస్తాను. యేసు అన్నాడు ఒక మాట, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నను తన ఆత్మను కోల్పోతే వానికి ఏమీ ప్రయోజనం. లోకమంతా నీకున్నా, నువ్వు అంబానీ అయినా నువ్వు బిల్ గేట్స్ అయినా నీ పైసలు నీతో రావు, నీ పేరు నీతో రాదు, నీ ప్రసిద్ధి నీతో రాదు, నువ్వు ఎక్కువ ఏం తినలేవు, ఎందుకంటే కడుపు సైజ్ అందరిది ఒకటే ఉంటుంది, బరాబర్ కొంచెం అటు ఇటు, నువ్వు ఏమి తాగలేవు ఎక్కువ, అది ఏమి నీతో రాదు. నిత్యత్వంలో నువ్వు నరకంలో ఉండబోతున్నావా దేవుని సన్నిధిలో ఉండబోతున్నావా అనేది డిసైడ్ చేసేది యేసులో ఉన్న రక్షణను విమోచనను క్షమాపణను విడుదలను నువ్వు అంగీకరిస్తున్నావా లేదా. దాట్ మేక్స్ అల్టిమేట్ డిఫరెన్స్. మరణం దగ్గరికి వస్తే పార్షాలిటీ ఉండదంట. 7-foot-tall బాస్కెట్ బాల్ ప్లేయర్ ఆయన, 3.9 చోటా మోటా అయినా అందరూ అక్కడికే వస్తారు అదే లెవెల్. 105th floor ఉన్న హట్లో ఉన్న దాని పక్కన ఉన్న అందరూ ఆడికే వస్తారు. డెత్ ఈజ్ అ గ్రేట్ లెవెల్. సో అక్కడ ఏమి మిగిలదు, అది ఎవరిని విడిచిపెట్టం. అందుకే చాలామంది మరణ భయంతో జీవిస్తారంట. అందుకనే నేను చెప్పిన హీబ్రూస్ 2:14-15 మరణ భయముతో మానవులను బంధించి ఉంచిన సాతాను నుంచి వారిని విమోచించుటకు ఆయన మరణానికి మరణ శిక్ష విధించాడు. సో ఆ మరణంపై జయాన్ని సాధించిన యేసు అక్కడే కాబట్టి ఆ మరణము నుంచి శాపము నుంచి విడుదల పొందడానికి ఆయన దగ్గరికి రావాలి. మరి వీళ్ళు ప్రయాసపడి భారం మోసుకొని పోచిన సమస్తమైన వారులారా నా ఎదురు, లెట్స్ క్లోజ్, కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. సువార్త ఏమంటుందంటే, మన కోసం మనము చేయలేనిది, మరి ఎవరినూ చేయలేనిది, మతము చేయలేనిది, గురువులు చేయలేనిది, తాత్వికులు చేయలేనిది, బోధకులు చేయలేనిది, ఆయన ఒక్కడే చేయగలడు, ఆయనే చేశాడు, ఆయనే అంటున్నాడు. రండి ప్రయాసపడి భారము పాపభారము మోసుకొని పోచిన సమస్తమైన వారులా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విమోచననిస్తాను, ఎందుకంటే మీ విమోచన క్రయధనాన్ని నేనే చెల్లించాను కాబట్టి. ఏ భేదము లేదు, అందరినీ ఆహ్వానించాడు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని జాతులు అన్ని భాషలకు చెందిన వారిని ఆయన ఆకర్షించుకున్నాడు, ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో గుడ్ ఫ్రైడేలో ఉన్న గుడ్ ఏమిటి, మంచి శుక్రవారంలో ఉన్న మంచి ఏమిటి, శుభ శుక్రవారంలో ఉన్న శుభమేమిటి అనే ఆ సత్యాన్ని విన్న నీవు యేసు ఇస్తున్న ఆహ్వానానికి ప్రతిస్పందిస్తావు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చు సమస్తమైన వారులను నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ విశ్రాంతి నీకు కావాలా, ఆ శాంతి నీకు కావాలా, ఆ సమాధానం నీకు కావాలా, ఆ పక్షమాపణ నీకు కావాలా,
అపరాధ భావన నుంచి, గిల్ట్ నుంచి విడుదల కావాలా? పాపపు బానిసత్వం నుంచి విడుదల కావాలా? చేయాలనుకుంటున్న మంచిని చేయలేని బలహీనత నుంచి, చేయకూడదు అనే చెడును చేయలేకుండా అదే చేస్తూ ఉన్న బలహీనత నుంచి ఆయన పునరుద్ధానపు శక్తిని నీకు ఇచ్చి విమోచన విడుదల చేస్తాడు, మారుస్తాడు, నన్ను మార్చాడు. 42 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడమే మేలు అనుకుని చావడానికి నిర్ణయించుకొని ఇక ఎప్పుడు చావాలి, ఎలా చావాలి అని ఉన్న ఆ స్థితిలో నేనున్నప్పుడు యేసు నా జీవితంలో ప్రవేశించి నన్ను మార్చాడు. అందుకే ఈరోజు నేను బ్రతుకున్నాను. అందుకే ఆ విషయాన్ని అంత కాన్ఫిడెంట్గా సత్యాన్వేషణ చేసి తెలుసుకొని చెప్పడమే కాదు, అనుభవించి చెబుతూ ఉన్నాను. నీ సమస్య ఏదైనా కావచ్చు, ఒంటరితనం కావచ్చు, అశాంతి కావచ్చు, అసంతృప్తి కావచ్చు, అలజడి కావచ్చు, మారాలని కోరుకుంటూ విశ్వప్రయత్నాలు చేస్తూ చివరికి విఫలమైపోవడం కావచ్చు, చివరికి మరణ భయం కావచ్చు, నిత్య నరకం నుంచి ఎలా విడుదల పొందాలి అనే సమస్య కావచ్చు, వాటన్నిటికీ ఆయనే పరిష్కారం. కాబట్టి ప్రయాసపడి భారం మోసపడి పోవచ్చున సమస్తమైన వారలా నా యొద్దకు రండి అని నా ద్వారా తన స్వరాన్ని మీకు వినిపిస్తూ ఉండగా మీ ప్రతిస్పందన ఏమిటి? అవును, ఏ భేదం లేదు, అందరూ పాపమే. అయితే అందరినీ ఆయన సమానంగా ఆహ్వానిస్తున్నాడు, స్వీకరిస్తాడు.